రైట్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ప్రధానంగా సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే ఓటమిపై రేవంత్ ను సీనియర్లు కార్నర్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు జరిగే సమావేశం వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ఈటెల రాజీనామా చేసిన 5 నెలల వరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ఎందుకు పట్టించుకోలేదని ఓవైపు కోమటిరెడ్డి నిలదీయగా అభ్యర్థిని ముందే ప్రకటించకుండా ఎందుకు జాప్యం చేశారని జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈ రోజు సమావేశంలో ప్రశ్నిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. దీంతో ఇవాళ జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఈ సమావేశంలో హుజూరాబాద్ అంశమే ప్రధాన ఎజెండాగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? థాంక్యూ శివ. గాంధీ భవన్ లో మరికాసేపట్లో మా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మానిజం ఠాకూర్, అలాగే ఏఐసిసి సంబంధించినటువంటి కన్వీనర్, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్ షబ్బీర్ ఆల్వీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో మరికాసేపట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సమావేశంలో నిన్న హుజూరాబాద్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చూసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కి సంబంధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్ లో కనీసం 1% కూడా ఓట్లు తెచ్చుకోలేనటువంటి స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఈ అంశం పైన మరికాసేపట్లో జరిగేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలంతా కూడా చర్చించనున్నారు. ఇప్పటికే నిన్న ఓటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ముఖ్య నాయకులు కూడా స్పందించడం జరిగింది. జగ్గారెడ్డి మాట్లాడుతూ వెంకట్ని చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ని నియమించి అక్కడ బలపసుని చేశారంటూ కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. 5 నెలలుగా అక్కడ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ ముమ్మర ప్రచారం చేస్తుంటే కనీసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటించి అక్కడికి దింపడం ఏంటనేటటువంటి వ్యాఖ్యలు జగ్గారెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓట్లు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి వేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్టుగా కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ ఓటమికి సంబంధించి అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన నేను ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశాలన్నిటిపైన ఈ రోజు జరిగేటటువంటి మరికాసేపట్లో జరిగేటటువంటి సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలపైన ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సంబంధించి నేతలు ఏం చెప్పబోతున్నారు, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నది, ఇట్లాంటి అంశాలన్నిటిపైన మాట్లాడడంతో పాటు మరొకవైపు తాజాగా డిజిటల్ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆ డిజిటల్ సభ్యత్వానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో చర్చించనున్నారు. రైట్ రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.